మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న లాకర్స్ ఓపెన్ చేసేందుకు కూడా ఐటీ అధికారులు లాకర్ ఓపెనర్ అక్బర్ సహాయంతో రెండు లాకర్స్ పగలగొట్టారు. అయితే లాకర్ ఓపెనర్ పర్సన్స్ అక్బర్ తో మా ప్రతినిధి సందీప్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఈరోజు ఉదయం నుంచి కూడా ఐటీ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఒక సంచలన విషయం తెలిసింది. ఐటీ అధికారులు ఒక బీర్వాలు ఓపెన్ చేసే వ్యక్తిని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. ప్రైవేట్ వ్యక్తిని, ఏదైతే బీర్వాలకు సంబంధించిన లాకర్ తెరవకపోవడంతో అధికారులు కూడా వారు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కూడా బీర్వాలు ఓపెన్ చేయడానికి కూడా నిరాకరించడంతో అధికారులు ఒక ప్రైవేట్ బీర్వా ఓపెన్ చేసే వారిని కూడా ఇక్కడ రప్పించి సంబంధించినటువంటి బీర్వాలు ఓపెన్ చేయించే ప్రయత్నం చేశారు. कौन आपको बुलाया इधर इसके बारे में? मेरे को ऑनलाइन कॉल आया था, लॉक ओपन करने के लिए बोले थे, तो मैं अभी इधर आके लॉक ओपन करके दे दिया. कितने बीरवा ओपन कर दिए? दो अलमारी. हाँ. क्या क्या निकाला उसमें? बिल कुछ भी ताला है नहीं तो कुछ भी नहीं, कपड़े और सामान था बस. पुराना बीरवा है तो नया बीरवा है? नहीं, कबट लकड़ी का कबट है, लकड़ी का कबट. आपको पैसा कौन दिया, कितना दिया? वो उन लोग ही दिए, वो मालूम नहीं उन लोग कौन है. ఇది ప్రస్తుతం ఇతను బీర్బాగ్ ఓపెన్ చేసిన అతని వ్యక్తి చెప్తున్నటువంటి ప్రకారం సమాచారం. ఐటీ అధికారులు పిలవడంతోనే తను ఇక్కడికి వచ్చానని, అందుకు సంబంధించినటువంటి ఉడెన్ కబోర్డ్స్ని కూడా బీర్బాగ్ సంబంధించిన తనే తొలగించానని చెప్పి కూడా ఇతను చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ బ్రహ్మరావుతో సందీప్ రెడ్డి, మహా న్యూస్, హైదరాబాద్. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న లాకర్స్ ఓపెన్ చేసేందుకు ఐటీ అధికారులు లాకర్ ఓపెనర్స్ అక్బర్ సహాయంతో రెండు లాకర్స్ పగలగొట్టారు. లాకర్ ఓపెనర్స్ రెండింటిని పగలగొట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా తెలంగాణ కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సందీప్, దీపిక, తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంటి నివాసంపై ఉదయం నుంచి కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటలకు ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి నివాసానికి చేరుకున్నారు. నివాసం చేరుకుని అక్కడ నుంచి కూడా అతని విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి కళాశాలకు సంబంధించి, అలాగే అతనికి సంబంధించినటువంటి ఇద్దరు కుమారులు, అలాగే అల్లుడు మర్రి రాజశేఖర్, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ 2019 ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి, అతనికి ఎంఎల్ఆర్ ఐటీకి సంబంధించినటువంటి కళాశాలకు సంబంధించినటువంటి విద్యాధిపతిగా ఉన్నాడు. ప్రస్తుతం అతనితో పాటుగా అతని కుమారులు అయినటువంటి మహేందర్ రెడ్డి, నరసింహారెడ్డి. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి చైర్మన్గా కొనసాగుతున్నాడు. భద్రారెడ్డి ప్రస్తుతం వైద్య కళాశాల చైర్మన్గా ఉన్నాడు. అయితే
ముఖ్యంగా ఐటీ దాడులకు సంబంధించినటువంటి మొత్తం 50 బృందాలు కూడా ఒక్కసారిగా దాడులు చేసాం జరుగుతుంటూ 15 చోట్ల మల్లారెడ్డికి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే అతను బినామీలుగా ఉన్నటువంటి సమాచారం అందుకున్నటువంటి కేవలం మల్లారెడ్డి సోదరులు కుమారులే కాకుండా మల్లారెడ్డి సోదరులు అయినటువంటి గోపాలరెడ్డి, నరసింహారెడ్డి, అలాగే క్రాంతి బ్యాంక్ చైర్మన్ అటువంటి రాజేశ్వరరావు, అయితే క్రాంతి బ్యాంక్ సంబంధించినటువంటి మల్లారెడ్డి కళాశాలకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఎకనామిక్ సంబంధించి పూర్తి స్థాయి లావాదేవీలు క్రాంతి బ్యాంక్ నుంచి కొంచెం ఆ సంబంధించినటువంటి ఆ క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వరరావుని కూడా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 7 గంటల సమయం పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంటికి సమీపం 4 దారులు ఉన్నాయి, 4 దారులు కూడా పోలీసులు మూసివేశారు. పూర్తి స్థాయి పటిష్ట బందోబస్తు బయట నుండి లోపల నుంచి ఎవరు కూడా మల్లారెడ్డి ఇంటికి చేరుకొని ఇవ్వడం లేదు. మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంట్లో వాళ్ళందరికీ కూడా పోలీసులు వారి ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మల్లారెడ్డికి సంబంధించినటువంటి 2 కబోర్డ్స్ కీలక కబోర్డ్స్ని కూడా తెరిచేందుకు కూడా ఐటీ అధికారులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. దానికి సంబంధించినటువంటి లాకర్స్ తమ వద్ద లేవని చెప్పి కూడా మల్లారెడ్డి కుటుంబీకులు కానీ మల్లారెడ్డి కానీ చెప్పడంతో వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా లాకర్ పగలగొట్టేందుకు కూడా ఒకరు తీసుకొని దాని ద్వారా పగలగొట్టే ప్రయత్నం చేశారు. అందులో కొద్దిగా మనకు సమాచారం అందిన సమాచారం అందులో అధిక మొత్తంలో డబ్బు కీలక డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పి కూడా సమాచారం. మల్లారెడ్డి కుమారుడికి సంబంధించిన మహేందర్రెడ్డి ఇంటి వద్ద కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అతను 2 కుమారుడు భద్రారెడ్డికి సంబంధించినటువంటి మెడికల్ కళాశాలకు సంబంధించి కీలక కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్టుగా మనకు సమాచారం. ఎటువంటి డబ్బు అయితే కోటాక్స్ పరిమితి మించి కూడా వారు సీట్లు ప్రైవేట్ పరంగా కూడా అమ్మేశారనే దానిపై కూడా ఒక అభియోగాలు ఉన్నాయి. అలాగే మల్లారెడ్డికి సంబంధించిన ఇద్దరు కొడుకులు అలాగే అల్లుడిపై కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కూడా ఒక ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి. దానిపై ఐటీకి సంబంధించి గత ఏడాది ఎంత ఐటీ చెల్లించారు, ఐటీకి సంబంధించిన ఇన్కమ్ ఎంత, ఆ ఇన్కమ్ ప్రకారం ఎంత ఐటీ చూపెట్టారు, ఇప్పుడున్న ఇన్కమ్ ఎంత, దాని ప్రకారం కూడా ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు. దాని ప్రకారం గత ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఈ ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ అసలు పెరుగుదల కారణమైంది, కళాశాలకు సంబంధించినటువంటి ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి అనే దానిపై ఉన్నాయి. అలాగే మరి రాజశేఖర్ అయితే మల్లారెడ్డి అల్లుడికి సంబంధించినటువంటి కూడా కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా అతని వద్ద కూడా కుటుంబం వద్ద కూడా లభ్యమని చెప్పొచ్చు. వీళ్ళందరూ గ్రూప్గా ఉన్నటువంటి కొన్ని కాలేజెస్ సెయింట్ మార్టిన్స్ కానీ సెయింట్ పీటర్స్ కానీ ఈ గ్రూప్ కాలేజెస్ సంబంధించినటువంటి వారిపై కూడా ఉదయం నుంచి కూడా కిషన్ యాదవ్ సంబంధించి కొంతమంది వారిపై కూడా ఉదయం నుంచి కూడా ఐటీ దాడులు చేస్తూనే ఉన్నారు. అయితే ఇటు టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేవలం అయితే ప్రజాప్రతినిధులను అలాగే టీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయం చెప్పి ఎదుగుతున్నందున ఇట్లాంటి దాడులు చేస్తున్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ నేతలు ఎదుగుదల చూసి ఓర్వలేనందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని చెప్పుకున్నారు. ఇప్పటికే ఇటీవల చూసినట్టయితే మంత్రి గంగుల కమలాకర్ పై కూడా ఐటీ దాడులు ఇటు ఈడీ దాడులు కూడా చేశారు. అయితే వరుసగా తెలంగాణలో 2వ మంత్రి మల్లారెడ్డిపై కూడా ఈ ఐటీ దాడులు చేయడం వెనుక కొద్దిగా కేవలం టీఆర్ఎస్ పార్టీని ఇది కూడా పెట్టేందుకే చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి తెలంగాణ భవన్లో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అధ్యక్షతన సిటీ ఎమ్మెల్యేలు కూడా భేటీ అయ్యారు. హోంశాఖ మంత్రులు మహమ్మద్ అలీ తదితర నేతలు కూడా ఇక్కడికి సిటీ తెలంగాణ భవన్లో కూడా పెట్టారు. కేవలం రాజకీయ కక్షతోనే ఇటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈడీ ఐటీ దాడులను కూడా ప్రేరేపిస్తుందని చెప్పేసి కూడాను. కానీ రాబోయే రోజుల్లో ఈడీలను ఐటీలను కూడా తమ ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతామని చెప్పేసి కూడా అంటున్నారు. చీకటికి సంబంధించిన నేపథ్యంలో ఇప్పటికే తలసానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కానీ వ్యక్తిగత సహాయకులకు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు విచారణ పేరిట కూడా అతను హాజరవడం జరిగింది. అయితే మరో కోణంలో చూసుకున్నట్లయితే మంత్రి మల్లారెడ్డి సంబంధించినటువంటి కోణం కూడా ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెల్లడించి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కానీ అలాగే కొంతమంది ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఈ ఈడీ అధికారులు వేధించారు. అలర్ట్ ఉండని ఏ క్షణమైనా కూడా కేంద్రం మీపై అటాక్ చేసే అవకాశం ఉంది, దానికి సంబంధించినటువంటి ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు, తమ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అండగా ఉంటుంది అని చెప్పి కూడా. కానీ ఇటు సంబంధించి మల్లారెడ్డికి సంబంధించినట్టు మాత్రం
ఇటు 15 చోట్ల ఇటు మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి అలాగే అతని కుమారులు అతని అల్లుడు సంబంధించి కూడా కొంతమంది ఏదైతే 50 బృందాలుగా ఏర్పడి కూడా ఇప్పటికే దాడులు చేసేసారు. అయితే మల్లారెడ్డి నివాసానికి కూడా కొంతమంది కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. చెప్పండి, మీ నాయకుడిపై ఇలాంటి ఐటీ దాడులు ఎలా చూడవచ్చు? అన్నీ రాజకీయంగా చేసిన దాడులు, రాజకీయంగా తట్టుకోలేక చేపించిన దాడులు. అంటే మల్లారెడ్డి అంటేనే ఒక కాలేజీలకు సంబంధించినటువంటి ఉన్నారు, అలాంటి దాడులు చేస్తున్నారు. ఇంకా మనకేం తెలుసు సార్, ఇప్పుడు తెలిస్తేనే మేము వచ్చినాం ఇక్కడ. మాకేం తెలుస్తుంది ఏం విషయం ఏంది అనేది, ఏం జరుగుతుంది అనేది బయటకు వచ్చినాక కానీ తెలియదు, ఇప్పటివరకు ఏం తెలియదు మాకు. అంటే ఇప్పుడు మీ మంత్రి మీద ఇలాంటి ఐటీ రైట్స్ అయితే దాన్ని ఎలా చూడవచ్చు? అంటే మీ మంత్రి దగ్గర డబ్బు అయినాకనే తెలుస్తుంది సార్, ఇది అన్ని లీగల్గా ఉంటారు వాళ్ళు, ప్రతిదీ లీగల్ ఉంటుంది కదా, అది బయటకు వచ్చినాకనే తెలుస్తుంది ఏం ఏమవుతుంది ఏం కథ అనేది మనకి ఏ రకంగా తెలుస్తుంది. బయటకు వచ్చినాకనే అయితే కేవలం బీజేపీ చేస్తున్నటువంటి అయితే చేసిన వైఖరిగానే ఇదంతా చేరుతుందని చెప్పి కూడా ఇటు కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 గంటల నుంచి కూడా ఇది ఒక విచారణ కొనసాగుతుంది, కొద్దిగా హై డ్రామా కూడా చోటు చేసుకుంది. సో ఐటీ అధికారులు ఎప్పుడు వెళ్తారా, లేకపోతే ఏమైనా కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారా అనే దానిపై కూడా కొద్దిగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. సందీప్, అయితే ఈరోజు మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు కదా, అయితే ఐటీ అధికారులు అయితే లాకర్ ఓపెన్ చేసేందుకు అక్బర్ సహాయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే మంత్రి మల్లారెడ్డి లాకర్స్ ఓపెన్ చేయడానికి సహకరించలేదా, లేకపోతే మంత్రి మల్లారెడ్డి ఇంట్లో లేరా? అయితే ఉదయం 5:30 గంటలకే ఏదైతే ఐటీ అధికారులు అయితే సిఆర్పిఎఫ్ బలగాలు రిజర్వ్ పోలీస్ బలగాలతో కూడా మంత్రి నివాసానికి చేరుకోవడం జరిగింది. మంత్రి నివాసానికి చేరుకున్న తర్వాత మంత్రి కూడా ఇంట్లోనే ఉండటం, అలాగే అక్కడ సంబంధించిన వ్యక్తిగత సహాయకులం గాను అతని కుటుంబీకులను కూడా పూర్తిగా వారి అదుపులోకి తీసుకున్నారు. మంత్రి ఫోన్ కూడా కొద్దిగా హైడ్రామా చేసుకుందని కూడా చెప్పవచ్చు. మంత్రికి సంబంధించిన ఫోన్ని కూడా ఇటు అతని వ్యక్తిగత సిబ్బంది దాచిపెట్టారని చెప్పేసి కూడా కొద్దిగా వదంతులు వచ్చాయి. కానీ దాన్ని కూడా ఇటు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా మంత్రి ఫోన్కు సంబంధించి మెడికల్ కాలేజీకి సంబంధించిన లావాదేవీలు ఉన్నాయని చెప్పి కూడా కొద్దిగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి సంబంధించి భద్రారెడ్డి అతని రెండో కుమారుడు భద్రారెడ్డి దానికి చైర్మన్గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి అతని పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి ప్రస్తుతం కాలేజీ చైర్మన్గా కొనసాగుతారు. ఇద్దరు ఇంటి వద్ద కూడా ఇప్పటికే ఐటీ దాడులు చేస్తున్నారు. మల్లారెడ్డి వ్యక్తిగతంగా ఉన్న పరిచయాల సంబంధించిన వాళ్ళు కానీ అతని కుటుంబీకులకు పరిచయాలు ఇస్తారు. అందరు సంబంధించినటువంటి నివాసాల వద్ద కూడా ఐటీ బృందాలు 50 బృందాలుగా ఏర్పడి కూడా దాడులు చేసినారు. ఎక్కడెక్కడ ఏం లభ్యమైంది మాత్రం ఇప్పటివరకు కూడా ఏ కొలిక్కి రాలేదు. ఒకవేళ మీడియా మంత్రి మల్లారెడ్డి స్వయంగా మీడియా ప్రెస్ మీట్ మీద అవకాశం ఉందని చెప్పవచ్చు మోనిక. రైట్, థ్యాంక్ యూ సందీప్.